ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. భాను, భాను, నువ్వు నువ్వేనా? నేనే. అభి నన్ను గుర్తుపట్టలేడు కదా. రోజు చూసే మేమే నిన్ను గుర్తుపట్టలేకపోయాం. ఇంకా అభి ఎలా గుర్తుపడతాడు? అప్పుడే కదా మన ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. సరే, నేను అత్తయ్య వెళ్తాము. మీరు జాగ్రత్తగా దూరం నుంచి చూస్తూ ఉండండి. పదండి అత్తయ్య. ఏంట్రా ఆలోచిస్తున్నావు? భాను గురించా? తనేం చేస్తుందా అని ఆలోచిస్తున్నానమ్మా. చెప్పింది కదా తను ఒక సమస్యని పరిష్కరించుకొని వస్తాను అని, వచ్చాక చెప్తాను అని. అదేంటో చెప్తే మనం కూడా సపోర్ట్ చేస్తాం కదమ్మా. తనకి తోడుగా మనం ఉందాం అనుకుంటున్నాం. కానీ భాను ఎందుకిలా ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు. భార్య అడుగులో అడుగు కలిపి నడవాలనుకోవడం మంచి ఉద్దేశమే. తనకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా నువ్వు పరిష్కరించాలని అనుకోవటం గొప్ప మనసే. కానీ ఇది కేవలం మనం ఆలోచిస్తే సరిపోదు కార్తీక్. భాను కూడా ఇలాగే ఆలోచించాలి. తనకి నిజం చెప్పే ఉద్దేశం ఉండుంటే గనక మనకి చెప్పే వెళ్లేదు కదా. చెప్పలేదు అంటేనే మనం అర్థం చేసుకోవాలి. మన తప్పు లేకుండా తను అడిగినటువంటి టైం ఇచ్చాం. తన మాట నిలబెట్టుకుని రేపు సాయంత్రానికల్లా ఇక్కడికి రావాలి. అంతవరకు ఎదురుచూసినా, ఎందుకిలా చేసింది అని ఆలోచించినా సమాధానం అనేది మాత్రం మనకి దొరకదు. అది కాదమ్మా, కనీసం వెళ్ళాక ఒక మాట కూడా మాట్లాడటం లేదు. అది ఎందుకు అర్థం కావటం లేదు. అంటే నీ ఫోన్కి భాను సమాధానం ఇవ్వలేదా? బాధపడకు కార్తీక్, తన సమస్య ఏంటి అనేది మనం కూడా ఆలోచించాలి కదా. చూద్దాం ఫోన్ చేస్తుందో లేదంటే రేపు వచ్చి అన్నిటికీ సమాధానం చెప్తుందో. మిగిలింది ఒక్కరోజే కదా, దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. సోది చెబుతానమ్మా, సోది చెబుతాను. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. ఈ మాట నాది కాదే తల్లి, అమ్మ పలుకుతోంది. కొరువిదయ్యం కోపంగా చూస్తా ఉండాది. గ్రహాలన్నీ గుర్రెట్టు చూస్తున్నాయి. నీ ఇంటికి గ్రహణం పట్టబోతోందే తల్లి, నీ కొడుకుకి మూడిందే తల్లి. ఏంటమ్మను అనేది, మా అభిరామ్కి ఏమవుతుంది? తల్లిని ఏడిపించినోడు తనయుడు కాదే, ఆకలి బాధ పెట్టినోడు మగాడు కాదు. ఈ ఇంటి నుంచి ఆడకూతుర్ని కన్నీటితో గెంటేశాడు. ఆ పాపమే శాపమై నీ ఇంటిని చుట్టుముట్టింది. పోలేరమ్మా ఆగ్రహంగా చూసింది, మాంచాలమ్మా మనులో గెలిపేస్తా అంటుంది. అమ్మల ఆగ్రహం నుంచి తప్పించుకోలేడే నీ కొడుకు. ఏంటి సోది, నోరు మూసుకుని బయటకెళ్ళు. పోయేది నేను కాదు, పోయే కాలం వచ్చింది నీకే. ఏడుగురు అక్కలకి పూజ చేయకపోతే నీ లెక్కే మారిపోద్ది, నీ బతుకు మాసిపోద్ది, నీ జీవితమే బూడిదైపోద్ది. పిచ్చి పిచ్చిగా మాట్లాడామంటే పళ్ళు రాలగొడతాను, పోయికడి నుంచి. ఆగరా, అమ్మవారు పలుకుతుందని చెప్తుంది కదా, ఆ తల్లికి ఆగ్రహం వస్తే ఎవ్వరం బతకలేం. దయచేసి ఏమనకురా. ఏంటమ్మను అనేది, దోసెడు బియ్యం కోసం ఇచ్చే 500 కోసం ఇలా నోటుకొచ్చిన అబద్ధాలని చెప్తారు? ఇలాంటి వాళ్ళ కోసం భయపడి నిజమే అనుకుంటారు. నువ్వేసే బియ్యం ఇచ్చే డబ్బులు నాకొద్దు. అమ్మవారి కోపానికి గురైనా
ఈ ఇంటి పైసా కూడా ముట్టను. నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం. నీ భవిష్యత్తు శబదాను ఎనుకో. ప్రశాంతంగా ఉన్న నీ బతుకులోకి పెను తుఫాన్ వస్తోంది. నువ్వు చేసిన వ్యాపారాలన్నీ నీ పాపాలుగా మారి అప్పులన్నీ చుట్టుముట్టాయి. నువ్వు వ్యసనాలకి లోనయ్యావు. డబ్బు కోసం కట్టుకున్న ఇల్లని గెంటేశావు. అందుకే అమ్మకి కోపం వచ్చింది, నీ ఆయువునే లెక్కగట్టింది. మెల్లమెల్లగా నీ ఒంట్లో ఉన్న పానమంతా బయటికి పోతా ఉండాది. ముందుగా ఉన్నట్టుండి కూలిపోతావు. తర్వాత రక్తం గక్కుంటావు, కాళ్ళు చేతులు పడిపోతాయి. రక్తం కక్కుకుని చివరికి పానమే పోతుంది. నేను చెప్పేది తప్పైతే నా తలదీసి నీ గుమ్మానికి ఎలాడది. అమ్మా, అలా అనకమ్మా. ఇదంతా నీకెలా తెలుసు? జగన్మాతకు తెలియని రహస్యం ఉంటుందా? ఆ తల్లి శాంతించాలంటే ఏం చేయాలమ్మా? నా కొడుకును కాపాడుకోవాలి, చెప్పమ్మా. కన్నీళ్లతో వెళ్ళిన నీ ఇల్లాలని వెనక్కి పిలవాలి. దంపతులిద్దరూ అమ్మకి పూజ చెయ్యాలి. నీ భార్య సిరునవ్వే నీ ప్రాణానికి దీపమవుతాది. తెలుసుకోండి, కలిసి పూజ చేస్తారా, ఒంటరిగా పైకి పోతావా? అమ్మా, తప్పకుండా నువ్వు చెప్పిన పూజ చేపిస్తానమ్మా. ఒరే, నువ్వు ఇలా రారా. డాక్టర్, మా అమ్మాయి పరిస్థితి ఏంటి? ఎందుకమ్మా భయపడతారు? చెప్పాను కదా, ఇది హార్ట్అటాక్ కాదు, గ్యాస్ ప్రాబ్లం అని. ఒక చిన్న పేగుకి ఇన్ఫెక్షన్ వచ్చింది, దానివల్ల ఇదంతా జరిగింది. ఆపరేషన్ అయితే చేశాను కదా, ఇప్పుడు పెర్ఫెక్ట్. నేను వెళ్ళి చూడొచ్చా? విష్ణుమూర్తి, ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉందో మీకు డాక్టర్ చెప్తాడు, నన్ను అడిగితే నేనేం చెప్తాను? హార్ట్అటాక్ అనుకున్నాను. కాదు నాయనాని, ఇంకో ఆపరేషన్ చేశారు కదా. మీకేమైనా వివరాలు కావాలంటే డాక్టర్ని అడగండి, వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. ఇంత జరిగినా నీకు పొగరు మాత్రం తగ్గలేదు. ఎవరు రాకుండా చూడండి. అలాగే మేడం. ఊరుకో మావయ్య, ఏంటిది చిన్నపిల్లలాగా? పడ్డవాడికే తెలుస్తుంది బాధేంటో. నువ్వేమో హార్ట్అటాక్ వచ్చినట్టు అడిచి మావయ్య, నిన్ను నేను బయటికి తీసుకొస్తాను అన్నావు. డాక్టర్ని కొనేశాను, ఇక్కడ ఇంకో శవాన్ని పెడతాను, నిన్ను తీసుకెళ్ళిపోతానని ఎన్నో మాటలు చెప్పావు. నీ మాట మీద నమ్మకంతో నేను ఎంతో కష్టపడి ఎస్వి రంగారావు రేంజ్లో నటించాను. నాకు హార్ట్అటాక్ వచ్చిందని జైల్లో ఉన్న ఖైదీలే కాదు, పోలీసులు కూడా నమ్మేశారు. తీరా ఆ డాక్టర్ ఏసీబీకి దొరికిపోవడం ఏంటి, ఈ కొత్త డాక్టర్ రావడం ఏంటి, నాకు ఫేక్ ఆపరేషన్ చేయడం ఏంటి? ఊరుకు మావయ్య, అంతా మన మంచి కోసమే జరిగింది. ఏంటమ్మా మంచి? నేను బయటికి వస్తే అది మంచి. అంతేకాని నాకే తెలియకుండా నాకు ఆపరేషన్ చేస్తే అది మంచి ఎలా అవుతుందమ్మా? లేదు మావయ్య, నువ్వు హార్ట్అటాక్ అని నాటకమాడవన్న విషయం ఈ డాక్టర్ పోలీసులకి చెప్పాడే అనుకో, నీ మీద నిఘా మరింత పెరుగుతుంది. అప్పుడు నిన్ను ఎవ్వరూ కలవనివ్వకుండా మరింత కట్టుదిట్టం చేసేస్తారు. అప్పుడు మనం మాట్లాడుకునే పరిస్థితి కూడా లేకుండా చేసేవారు. కానీ ఈ డాక్టర్ అలా చెప్పలేదు. నువ్వు హార్ట్అటాక్ వచ్చిందని అనుకున్నావని, అది గ్యాస్ వల్ల వచ్చిందని తెలుసుకోలేకపోయావని మన మంచి కోసమే ఒక ఆపరేషన్ చేశాడు మావయ్య. ఈ ఆపరేషన్ చేయకపోతే నిన్ను వెంటనే జైలుకి తీసుకెళ్లేవారు.
అప్పుడు ఏం చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. ఈ ఆపరేషన్ పుణ్యం అంటూ ఇంకో 2 రోజులు అబ్జర్వేషన్ చేయాలి అని నిన్ను హాస్పిటల్లోనే ఉంచుతారు. ఆ 48 గంటలు చాలు మావయ్య నేను ఏదో ఒకటి చేయటానికి. ఇప్పుడు నిన్ను ఎలా బయటికి తీసుకురావాలో నేను ఆలోచిస్తాను. అనవసరంగా నువ్వు భయపడకు మావయ్య. సరేనమ్మా, నీ మాట నమ్ముతున్నాను. ఇంకేవైనా జరిగి కాలో చెయ్యో తీసేయకుండా చూడమ్మా, లేకపోతే శిక్షతో పాటు బతుకు కూడా కుంటిదైపోతుందమ్మా. ఈసారి కొంచెం జాగ్రత్తగా మాట్లాడమ్మా. నువ్వే భయపడకు మావయ్య, నువ్వు బయటికి రావటం నాకు చాలా అవసరం. నిన్ను ఎలా బయటికి తీసుకురావాలా అని నేను చాలా ఆలోచిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఇంకా ఏంటో ఆలోచిస్తున్నావు. మరి ఏం చేయమంటావమ్మా? డబ్బు తీసుకుని వచ్చే వరకు ఇంట్లో అడుగు పెట్టొద్దని నేనే చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు నా ప్రాణానికన్నా డబ్బే చాలా అవసరం. ఇప్పుడు నేను వెళ్ళి వైశాలిని పిలవలేను. పిలిచినా ఏమని పిలవాలి? నా ప్రాణం మీదకి వచ్చింది, నువ్వు రా అని చెప్పాలా? అలా చెప్తే తను డబ్బు తీసుకుని వస్తుందా? ఇప్పుడు నా పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. నీకేమైనా పిచ్చి పట్టిందారా? డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, ప్రాణాలు నిలబడితే ఎలాగైనా బ్రతకొచ్చు. కానీ ప్రాణాలు ఆవిరైపోతే వాటిని ఎలా కాపాడుకోవాలరా? కరుణించే దేవత కోపంగా చూస్తుంది, అంటే దానికి శాంతి చెయ్యాలి కదా. నీ చేతుల్లో నేను వెళ్ళిపోవాలని కోరుకుంటాను, అంతేకాని నా చేతుల్లో నువ్వు రాలిపోవాలనుకోను. చూడమ్మా, ఈ సోదెమ్మ చెప్పిన ప్రతి మాట నిజమే, నేను కాదన్నా. అంతా ఆవిడ చెప్పినట్టే జరుగుతుంది. నాకు ఏమవుతుందన్న భయం నాకు ఉంది. అలా అని డబ్బు లేకుండా వైశాలిని రానివ్వలేను. చెప్పాను కదా, డబ్బు అవసరం కూడా చాలా ఉంది నాకు. ప్రాణం కావాలి అంటే వైశాలి రావాలి, కానీ పరువు నిలబడాలంటే వైశాలి తెచ్చే డబ్బు కావాలి. సో ఇప్పుడు నేను వైశాలిని పిలవలేను. ఒరేయ్, నీ కాళ్ళు పట్టుకుంటాను, అమ్మనైనా నీకు దండం పెడతాను. నా బాధని నువ్వు అర్థం చేసుకో. ఈ తల్లి కడుపుకొత్తు భరించలేదురా. ఎక్కడో నువ్వలా పడిపోయి రక్తం కక్కుకొని కాళ్ళు చేతులు పడిపోయి నరకం అనుభవిస్తూ చచ్చిపోతావంటే నేనెలా భరించగలను? కొంచెమైనా నా పరిస్థితి అర్థం చేసుకో. ఇంటి కోడలి కన్నీళ్ళు ఇంటికి మంచివి కావని నేను నీకెన్నోసార్లు చెప్పాను, అయినా నువ్వు వినలేదు. నిప్పులాంటి నీ భార్య వస్తేనే తప్ప నీకు గండం తప్పిపోదంటున్నారు. ప్రాణాలుంటేనే మనం ఏమైనా చేయగలం. నువ్వు పిలువకు, నేనెళ్ళి పిలుస్తాను వైశాలిని. నేను బతిమిలాడుకుంటాను. ఓ అబ్బాయి, ఇంకా ఆలోచిస్తావేటి? పాపం నీ తల్లి ఎంతో తల్లడిల్లిపోతోంది. నీ పానం నిలబెట్టాలని ఆవిడ తల్లడిల్లిపోతోంది. ఏ, నీకు బతకాలని లేదా? నువ్వు తాళి కట్టిన భార్య ఈరోజు నీ ప్రాణాలు నిలుపుతుంది. నీ ఇల్లాలి చిరునవ్వే నీకు ఆయువునిస్తుంది. నువ్వు నీ భార్యతో ఆనందంగా ఉంటే ఈ అమ్మ కూడా సంతోషిస్తుంది. ఈ తల్లికి ఆగ్రహం వస్తే బతుకు లెక్కగడుతుంది, ఆనందిస్తే బతుకు బాగు చేస్తుంది. కష్టాలంటావా? వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, కాని ప్రాణమే పోతే తిరిగి రాదు. నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకుంటావా లేక నువ్వే పడిపోతావా? చచ్చాక ఎవరిని ఏమీ చేయదు, కానీ చచ్చేదాకా వచ్చే బాధే చాలా కట్టంగా ఉంటుంది. అది తట్టుకోవడం కష్టమే. అదృష్టవంతుడివి, నీ భార్యని ప్రాణం నిలుపుతుంది. అలాంటి ఇల్లాల్ని నువ్వు బాధ పెడుతున్నావు, ఆ శాపంతో నువ్వు బాధపడుతున్నావు. నీ కష్టాలకి కన్నీళ్ళకి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. సరేనమ్మా, మరి పిలిస్తే వైశాలి వస్తుందా? తప్పకుండా వస్తుందిరా. తనకి నీ మీద కోపం లేదు, నువ్వంటే పిచ్చి ప్రేముంది. నీకు తను దూరమైపోతానన్న భయం ఉంది. నేను వెళ్ళి పిలిస్తే తనే పరిగెత్తుకుంటూ వస్తుంది. అయితే పిలువమ్మా, మేం పూజ చేసుకుంటాం.
అమ్మ సోదమ్మ, నీ నోటిలో ఏ మహత్యం ఉందో కాని నీ మాట వినగాని వాడు ఒప్పుకున్నాడు. అది నా మహత్యం కాదే పిచ్చి తల్లి, అది నీ కొడుకు మహత్యం. ఆ తల్లి నవ్వే, ఈయన గారికి ఆయుష్ అవుతుంది, నువ్వెళ్ళి ఆ పని మీద ఉండు, నేను పూజకి ఏర్పాటు చేస్తాను. అభి, నువ్వు గదిలోకి వెళ్ళి పడుకో, నేను వెళ్ళి వైశాల్ని తీసుకొస్తాను. అలాగేనమ్మా. అమ్మా, మీరు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఒకటే టెన్షన్గా ఉంది. అక్కడ ఇబ్బంది ఏమీ లేదుగా? నాన్న, ఏమీ లేదు, అంతా బానే ఉంది. వైశాల జీవితాన్ని నిలబెట్టి నేను రాము వచ్చేస్తాము. మీరు అనవసరంగా భయపడకుండా ప్రశాంతంగా ఉండండి, ఇది చెప్పడానికి ఫోన్ చేశాను. అవునా? మంచి మాట చెప్పావు తల్లి. ఇప్పుడు నా మనసుకు ప్రశాంతంగా ఉంది. సరే తల్లి, జాగ్రత్త, మీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే. ఓ పక్క ఎండలు మండిపోతున్నాయి, ఇంకో మనిషి సాయం కూడా లేకుండా పోయింది. పొద్దుట్నుంచి చచ్చేంత పనిచేసి నీరసంగా ఉంది. అమ్మా, ఇదిగో చాందిని, పుల్ల మామిడికాయ ముక్కలు అడిగావు కదా, తిను. అబ్బా, ఏంటి బామ్మ, ఎప్పుడు హుషారుగా ఉండేదానివి, ఈరోజు ఇంత నీరసంగా ఉన్నావు. నీ పరిస్థితి నా పరిస్థితి ఒకటేనే. నువ్వు కడుపుతో ఉండి మోయలేక ఆయాసపడుతున్నావు, నేను వయోభారంతో ఎండలు తట్టుకోలేకపోతున్నాను. దానికి తోడు పని కూడా ఎక్కువైంది కదా, చచ్చేంత నీరసంగా ఉంది. పోనీ, కాసేపు వెళ్ళి పడుకోవచ్చు కదా బామ్మ. నేను పడుకుంటే వంట ఎవరు చేస్తారు? పైగా మొక్కలు చూడు, ఎలా ఎండిపోయి ఉన్నాయో. నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళి మొక్కలకు నీళ్ళు పోసొస్తాను. పదబామ్మ, నేను కూడా వస్తాను. ఏమక్కర్లేదు, కావాలంటే నువ్వు అక్కడ కూర్చుని మామిడికాయ ముక్కలు తింటూ ఉండు, నేను మొక్కలకి నీళ్లు పోస్తాను. అమ్మా పద. అమ్మా, అబ్బా, నువ్వు అక్కడ కూర్చో, వెళ్ళు, నేను మొక్కలకి నీళ్లు పోసొస్తాను. చాందిని, ఏంటి, ఏమైంది, ఏమైంది బామ్మ? మొక్కలకి నీళ్లు పడుతూ కళ్ళు తిరిగి పడిపోయింది మమ్మీ. జాగ్రత్త తీసుకెళ్ళండి. ఏమైందమ్మమ్మా? ఏముందే, వయసైపోతున్న దాన్ని కదా, పని చేస్తుంటే ఒళ్ళు సహకరించటం లేదు, పక్కన ఒక మనిషి ఉంటే ఏదో చేసేసేదాన్ని. బాను ఉన్నప్పుడు నన్ను పని చేయనిచ్చేది కాదు, అది పని మీద బయటికి వెళ్ళింది, బరువు అంతా నా మీద పడింది, దానికి తోడు ఎండలు ఎలా ఉన్నాయి, అందుకే ఇలా అయ్యింది. అమ్మా, మీకంత బాగా లేనప్పుడు మీరు చేయడం ఎందుకు? మిగిలిన వాళ్ళు చూసుకుంటారు కదా. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు కదా, ఇంట్లో ఉండేవాళ్ళు ఇంటి పని చూసుకోవాలి. ఇది నాకు భారం కాదనుకో, ఎందుకో ఈరోజు అలా అయ్యింది. అమ్మా, పోనీలే బామ్మా,
ఈ ఒక్కరోజే కదా, రేపు ఎలాగో బాను వచ్చేస్తుంది. ఇంక ఇంట్లో ఇబ్బంది ఉండదు. ఇంట్లో ఇబ్బంది పడుతున్నప్పుడు ఇక ఏ ఇబ్బంది ఉండదంట వెంటి కార్తీక్. అయినా పెళ్లైన ఆడపిల్లకి అత్తవారిల్లు దేవాలయం అవుతుంది కదా. అయినా ఒక పక్క చాందిని కడుపుతో ఉంది, అమ్మమ్మకి వయసు అయిపోతుంది, మనకి బయట ఎన్ని పనులున్నాయి. ఇక్కడ ఊపిరి తీసుకునే అవకాశం ఎవ్వరికీ లేదు. అరే ఇంట్లో ఉంటాను, ఇంటి పనులన్నీ నేనే చూసుకుంటాను, ఇంటి బాధ్యత నేనే తీసుకుంటాను అని భాను పెద్ద పెద్ద కబుర్లన్నీ చెప్పింది. అవసరమైనప్పుడు మాత్రం తనుండటం లేదు. ఏంటి బాను ఇది, నీ విషయంలో అమ్మ అపార్థం చేసుకుంటుంది, ఫోన్ చేస్తుంటే నువ్వేమో తీయటం లేదు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? పదమ్మమ్మ గదిలో పడుకుందు గాని. అలాగే అమ్మా. అమ్మా ఇంత పెద్ద పూజ కదా వైశాలి, వదినగాని కూడా తీసుకురావాల్సింది కదా. భానుకేవో పనులుంటాయి లేరా, మీరిద్దరు కూర్చొని పూజ చేసుకోండి. పర్వాలేదులేమ్మా, వైశాలి వచ్చేసింది, ఇంకా నాకేం కాదని ఈ అపరదేవత చెప్పింది కదా. ఏం మాట్లాడుతున్నావు, అమ్మకి కోపం వస్తాది. మరి ఇన్ని తప్పులు చేస్తున్న మీ మీద అమ్మవారికి ఎంత కోపం రావాలి వదిన గారు?